ఈ మధ్యలో ప్రభుత్వం చాలా కుతకుతలాడుతున్నది. ఎవరినో ఒకరిని లోపలేయాలి, ముఖ్యంగా రామన్నను ఎట్లనయ్యాలి లోపల వేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏదో అవుతుంది, మనం అందరం నీరసపడిపోతాం అనుకుంటుర్రు. ముఖిత్ సాబ్కి 5 నిమిషాలు టైం ఇస్తేనే రేవంత్ రెడ్డికి 5 రోజులు పడుకోకుండా స్పీచ్ ఇచ్చిండు. రామన్నను లోపలేస్తే ఎట్లయితుంది? ఈ విషయం తెలుసుకోవాలా. కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులను మనం ఎట్లా తయారమైన విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చిన్న శాంపుల్ సైజ్ 5 నిమిషాలు మాట్లాడిన వెంటనే అనగనంగా 20 నిమిషాలు మాట్లాడినాము. ఊకీ సాబ్కి ధన్యవాదాలు. ఈరోజు మనం ముఖ్యంగా మణికొండ మున్సిపాలిటీ నుంచి 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండగా కూడా, మామూలుగా రాజకీయాలు ఎట్లుంటుంది, 4 రోజులు అధికారం కూడా వదులుకోరు. 4 రోజులు అధికారం ఉందంటే చూద్దాం అన్న ఎలక్షన్ రోజుకి వస్తాంలే పార్టీలని అనుకున్న ఈ కాలంలో 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పరిపాలన తెలంగాణకు, రంగారెడ్డి జిల్లాకు ముఖ్యంగా రాయన్నారికి అసలు పనికిరాదు. వీళ్ళు ఇంకా ఇట్లనే కొనసాగితే తీరని లోటు తెలంగాణకు జరుగుతుందని గుర్తించి మరీ 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేయడానికి ముందుకొచ్చిన మా పెద్దలు నాయుడు గారికే కానీ, ఇక తమ్ముడు ఆరిఫ్కే కానీ, మా పాత మిత్రులు నవాజ్ ఇంకా ఆమెర్ వీళ్ళందరికీ కూడా పేరు పేరున మీరందరికీ మరొకసారి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా, కేసీఆర్ గారి యొక్క సైనికులుగా మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ సబ్కో ఇస్తికబాల్ కడతాం, ఖైర్ మక్దూమ్ కడతాం, ఆర్ ఇక్బార్ హమారీ జమాత్. ఒక విషయం మాత్రం యాద పెట్టుకోండి, నేను మిగతా విషయాలంతా పెద్దలు అమ్మ రామన్న మాట్లాడతారు. మన నియోజకవర్గం నుంచి దాదాపు 2 సార్లు అతిపెద్ద మెజార్టీతో స్థానిక శాసనసభ్యులు గెలడం జరిగింది. మన నియోజకవర్గమే కాదు, పక్కల నియోజకవర్గాలు ఉన్న చేవల్నే కానీ, ఇటు ఉన్న షేర్లింగంపల్లే కానీ, మనకు కొంచెం పక్కలున్న పటంచేరు నియోజకవర్గాలు, ఈ 4 దిక్కులు మన నియోజకవర్గంలో వీళ్ళందరినీ కూడా ఎవరు సొంత శక్తితో గెలిచిన వాళ్ళు కాదు. యాదు పెట్టుకోవాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ, ఎవరు సొంత శక్తిలో గెలిచిన వాళ్ళు కాదు. కేసీఆర్ అనే ఒక మహాశక్తి లేకపోతే వీళ్ళెవరు వార్డు మెంబర్ కూడా గెలవకపోతున్న విషయం యాదు పెట్టుకోండి. వార్డు మెంబర్ కూడా గుర్తు వీళ్ళు గెలవకపోతుంది. అట్లాంటి వాళ్ళని 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. 2 సార్లు ఎమ్మెల్యే టికెటే కాదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మన పార్టీలోకి పిలుచుకొని వాళ్ళకి ఎంత అధికారం అప్పచెప్పిండ్రు. ఆ నియోజకవర్గాలకి వాళ్ళే ముఖ్యమంత్రిగా ఆ రోజు అధికారం చెలాయించిన విషయం కూడా మనం యాదు పెట్టుకోండి. అట్లాంటి 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీ నియోజకవర్గంలో ఇంత ఆధిపత్యం చేసిరు కదా. 10 సంవత్సరాలు మీరు కేసీఆర్ గారు అధికారం పెట్టుకొని మీరు అక్రమ సంపాదన చేసిరు కదా. మీ కార్యకర్తలకి మీరు అనేక పదవులు ఇచ్చిండ్రు కదా. 10 రోజులు కూడా కేసీఆర్ గారు అధికారం లేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నారు అనే విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒక విషయం మాత్రం నేను గట్టిగా చెప్తున్నా, గట్టిగా నమ్ముతా, ఎలక్షన్లు అందరం ఓడిపోతాం గెలుస్తాం అదంతా నడుస్తుంది. కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు కేసీఆర్ గారిని వదిలిపోయినరో వాళ్ళు ఓడిపోవడమే కాదు రాజకీయ సమాధి ఈరోజుకి కట్టుకున్నారనే విషయం మాత్రం యాదు పెట్టుకోండి అంట. ఎన్నికలు గెలుచుడు చాలా దూరం ఉన్నది. వాళ్ళు ఎన్నికలు గెలుచుడు ఏముండదు, ఇంకా వాళ్ళు పొలిటికల్గా అందరు కూడా ఖతమైపోయారనే విషయం యాదు పెట్టుకోండి. గమ్మత్తున్నది, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే నిజంగా బాధేస్తున్నది, నిజంగా సానుభూతున్నది నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే. 10 సంవత్సరాలుగా జెండా కూలీలు అయినరు మీరు. సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు జెండా కూలీగా మారినరు. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనోళ్ళే అవతలకే మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు. మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు, మనోళ్ళేం కాదు వాళ్ళు, మొన్నటి వరకు మన పార్టీలు ఉన్నోళ్ళు. ఎంత విచిత్రం రాయన్నారు నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయా లేదా? వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు, వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బరాబర్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధేస్తున్నది. మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయినరు, మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అవతలకి వెళ్ళి వచ్చి పదులు పొందుకొని పోతున్నారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధేస్తున్నది. ఈరోజు 10 సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతలు పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ, మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమీ చేయడానికి పోయిందనే విషయం ఈరోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదనే విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నా. ఇదొక విషయం అయితే ఇంకా రాష్ట్రంలో ఒక్క విషయం చెప్పి రామన్నకు నేను మైక్ ఇస్తా. ఇంకా తెలంగాణలో ఇంకా పార్టీలు ఏవి లేవు, 2 ఉన్నాయి. ఒకటి కేసీఆర్ పార్టీ,
ఒకటి యాంటీ కేసీఆర్ పార్టీ. ఎందుకు అనుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీలో మనం అందరం కూడా కేసీఆర్ పార్టీ, బీజేపీలో కూడా కేసీఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఒక వర్గం ఈరోజు ఉన్నది. తెలంగాణలో ఇంకా పార్టీలు లేవు, ఓన్లీ కేసీఆర్ కావాలా కేసీఆర్ వద్దనే ఒక వాదన అనేది తెలంగాణ వ్యాప్తంగా వచ్చినది. ఈరోజు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు రావనే విషయం చెప్తున్నాను. వాళ్ళని అంటనాడుతున్న బీజేపీ వాళ్ళకు కూడా ఏం తెలంగాణ వాళ్ళని మనమేమి అమాయకులు అనుకుంటారు, తెలంగాణ వాళ్ళు అమాయకులు ఏం కాదు, నమ్ముతాం. ఒకసారి నమ్మిన తర్వాత మాత్రం బాగా అర్థం చేసుకొని బాత కూడా పెడతాం. బీజేపీ వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు తెలంగాణ విషయం మనకు తెలియదా? ఈరోజు మనకు మన గ్రౌండ్ లెవెల్లో మణికొండ మున్సిపాలిటీలో ఏ 2 పార్టీలు పొత్తులున్నాయి చెప్పుర్రి? కాంగ్రెస్ బీజేపీ పొత్తుందా లేదా? అదే పొత్తులు నడుస్తుందా లేదా? మనకు తెలియదా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే మన మున్సిపాలిటీలని? ఎట్లయితే మణికొండ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తులున్నదో తెలంగాణ వ్యాప్తంగా కూడా గట్లనే ఉన్నది. రామన్న చెప్తుండే ఆర్ఎస్ బ్రదర్స్ తెలంగాణలో అదే సేల్స్ ఫుల్ ఉన్నది. ఆర్ఎస్ బ్రదర్స్ సేల్స్ ఫుల్ ఉన్నది. ఆయన ఏదో గవర్నర్కి రాసిండంట, అది పర్మిషన్ ఇస్తే అరెస్ట్ చేస్తాడంట. ఇవన్నీ గవర్నర్కి అడిగే చేస్తారు రైలు. ఇది కొత్తగా ఇది ఎందుకు అడుగుతున్నారు అంటే నేను ఇచ్చినట్టు చేయాలి, నువ్వు ఇయ్యనట్టు చేయి, మన ఇద్దరం కలిపి మాట్లాడాలి. ఇది ఒక డ్రామా తెలంగాణలో నడుస్తున్నది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలంగాణలో స్పష్టత క్లారిటీగా ఒకటి మాత్రం అర్థమైనది, కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ పరిగెత్తుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది అనే విషయం మాత్రం తెలంగాణకి మన వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయం యాద పెట్టుకోవాలా? మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు అమ్మ రామన్న గారు మాట్లాడుతున్న మనవి చేసుకుంటూ రాయందారి నియోజకవర్గంలో అన్న ఇది ఓన్లీ మణికొండ మున్సిపాలిటీకి సంబంధించిన జాయినింగే. రానున్న రోజుల్లో రాయందారి నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దుతాం. ఈ అన్ని నియోజకవర్గాలు కూడా మళ్ళీ మన పార్టీయే గెలిచేటట్టు మేము పనిచేస్తామని మీకు మాటిస్తూ ఇక పెద్దలు సీతారాం గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను.